హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన టెన్త్ మ్యాథ్స్లో చాప్టర్ వారీగా ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ని ఒక లిస్ట్గా తయారు చేశాము అవి మీకు చూపిద్దామని ఈ వీడియో అనమాట మనకి యాక్చువల్ ఇప్పుడు సింగిల్ పేపర్ కదా ఫోర్ మార్క్స్ కాస్త డబల్ అవుతాయి ఎయిట్ మార్క్స్ సో ఇక్కడ ముందు స్టాటిస్టిక్స్ సో ఫైండ్ మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా అంటే కన్ఫర్మ్గా మనం మీను మిడిను మూడు నేర్చుకోవాలి కాబట్టి సో మీన్ మీద ఒక రెండు లెక్కలు సేమ్ అట్లానే మీన్లో మీన్ ఇచ్చేస్తాడు వాడు మీన్ ఇక్కడ చూడండి మీన్ పాకెట్ అలవెన్స్ ఈజ్ ఎయిట్ ఫైండ్ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఇది మనకి ఫోర్టీన్ పాయింట్ వన్లో ఉంటుందండి థర్డ్ క్వశ్చన్ ఇది సో ఇక్కడ ఎఫ్ కనుక్కోవాలి దానికోసం మీన్ వాళ్ళు ఇచ్చేస్తారు నెక్స్ట్ ఫైండ్ మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా మీకు ఇష్టం వచ్చిన ఒక రెండు టేబుల్స్కి మోడ్ ఫైండ్ అవుట్ ప్రాక్టీస్ చేసుకోండి ఇక అలానే మీడియన్లో కూడా ఇది ఒక టేబుల్ ఇస్తారు ఫైండ్ మీడియన్ కానీ ఫోర్టీన్ పాయింట్ త్రీలో థర్డ్ క్వశ్చన్ అనేది ఇది కొద్దిగా ఇండైరెక్ట్గా ఉంటుంది ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఇక్కడ మనం క్లాస్ ఇంటర్వెల్స్ కనపడవు బిలో ట్వంటీ బిలో ట్వంటీ ఫైవ్ బిలో థర్టీ బిలో థర్టీ ఫైవ్ బిలో ఫార్టీ బిలో ఫార్టీ ఫైవ్ ఇలా ఉంటాయి ఇది కూడా ఫ్రీక్వెన్సీ కాదు యాక్చువల్లీ ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ మనం క్లాస్ ఇంటర్వెల్స్ తయారు చేసుకొని దానికి మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి ఇది మాత్రం కన్ఫామ్గా చేయండి సో ఇది ఒక గెస్సింగ్ క్వశ్చన్ అనమాట రెగ్యులర్ క్వశ్చన్ కాదు సో డైరెక్ట్గా అడగట్లేదు ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు మనం క్లాసెస్ తయారు చేసుకోవాలి ఇక్కడ నెక్స్ట్ ఇఫ్ ద మీడియన్ ఆఫ్ సిక్స్టీ అబ్జర్వేషన్స్ గివెన్ బిలో ఈజ్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై సో ఇక్కడ ఈ డేటాకి మీడియన్ ఇవ్వడం జరిగింది ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ కానీ రెండు ఫ్రీక్వెన్సీస్ని రిమూవ్ చేశారు వాటి ప్లేసెస్లో ఏ వాల్యూస్ ఉండాలి ఈ డబల్ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవడానికి రెండు హింట్స్ మీడియన్ వాళ్ళే ఫైండ్ అవుట్ చేశారు ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ టోటల్ ఫ్రీక్వెన్సీ అన్న టోటల్ అబ్జర్వేషన్స్ అన్న ఒకటే ఇక్కడ టోటల్ అబ్జర్వేషన్ సిక్స్టీ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు బై యూజింగ్ దోజ్ టూ హింట్స్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ ఎక్స్ అండ్ వై సేమ్ అదే మోడల్ ఎగ్జాంపుల్లో ఉంటుందండి ఇది ఫోర్టీన్ పాయింట్ త్రీ సెకండ్ క్వశ్చన్ సేమ్ ఇది ఎగ్జాంపుల్లో ఉంటుంది మీడియం ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇస్తారు టోటల్ ఫ్రీక్వెన్సీ హండ్రెడ్ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ ఎక్స్ వై ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఇక నెక్స్ట్ రియల్ నెంబర్స్లోకి వద్దాం మనకి సెకండ్ ఎక్సర్సైజు ఫిఫ్త్ ఎక్సర్సైజ్ మాత్రమే ఉంది ఒక సిలబస్లో సెకండ్ ఎక్సర్సైజ్లో మనకి ఎయిట్ మార్క్స్ లెక్కలు పెద్దగా ఏం కనపడడం ఇక లాగర్ థమ్స్లో ఉంటాయి లాగర్ థమ్స్లో ఫిఫ్త్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ అవి ఇవి ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఎక్స్ వై దెన్ ప్రూవ్ దాట్ టూ లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు త్రీ లాగ్ త్రీ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై సేమ్ అదే మోడల్ మనకి ఆప్షనల్ ఎక్ససైజ్లో ఉంటుందండి లాస్ట్లో వన్ పాయింట్ ఫైవ్ కింద ఆప్షనల్ ఎక్సర్సైజ్లో ఉంటుంది ఇది ఆప్షనల్ ఎక్సర్సైజులో ఉన్నా కూడా సేమ్ మోడల్ కాబట్టి ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్డ్ సిక్స్ ఎక్స్ వై ప్రూ దట్ టూ లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈవెడ్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ త్రీ లాగ్ టూ ఇఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ వై బై త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఇఫ్ టూ పాయింట్ త్రీ హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు జీరో పాయింట్ టూ త్రీ హోల్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ వన్ బై ఎక్స్ మైనస్ వన్ బై వై ఇది యాక్చువల్లీ షార్ట్ ఆన్సర్ అండి కానీ మనకి ఎస్ఏ టైప్ అడుగుతున్నారు ఇది వన్ పాయింట్ ఫైవ్లో ఎయిత్ క్వశ్చన్ సాల్వ్ టూ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు త్రీ పవర్ వన్ మైనస్ ఎక్స్ ఈ లెక్క బాగా చేసుకోండి ఎలాంటిది ఎగ్జాంపుల్లో కూడా ఉంటుంది ఈ ప్రాబ్లం కొద్దిగా ఇర్రెగ్యులర్ నాన్ గేసింగ్ అనమాట కానీ ఎస్ఏ టైప్ కూడా అడుగుతున్నారు ఇంకా పాలనామియల్స్ పాలనామియల్స్లో మనకి త్రీ పాయింట్ వన్ నుంచి త్రీ పాయింట్ త్రీ దాకే ఉంది త్రీ పాయింట్ వన్ కానీ టూలో కానీ టూలో మనకి గ్రాఫ్స్ ఉంటాయి త్రీ పాయింట్ వన్లో పెద్దగా ఎస్ఏ టైప్ ఉండవు త్రీ పాయింట్ త్రీలో ఫస్ట్ బిట్ మనకి చాలా ఇంపార్టెంట్ ఆ ఫస్ట్ బిట్ ఇలా ఉంటుంది ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ఏ క్వడ్రాటిక్ పాలనామియల్ ఇక్కడ ఆ ఫస్ట్ బిట్లో చాలా పాలనామిల్స్ ఉంటాయండి అందులో నేను థర్డ్ వన్ తీసుకున్నాను సిక్స్ ఎక్స్ స్క్వేర్ త్రీ పాయింట్ త్రీ ఫస్ట్ బిట్ అండి సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ మైనస్ సెవెన్ ఎక్స్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఅిషియెంట్స్ అంటే ఈ పాలనామిల్కి జీరోస్ అవుట్ చేయాలి మనం అట్లానే వెరిఫై చేయాలి జీరోస్కి కోఫిషియన్స్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ని వెరిఫై చేయాలి ఇదే ఎందుకు తీసుకున్నారంటే ఇది ఆర్డర్లో ఉండదండి ముందు దీన్ని ఆర్డర్లో రాసుకోవాలి మనం హడావుడులో మర్చిపోతాం సిక్స్ ఎక్స్ స్క్వేర్ తర్వాత టర్మ్ రాయాలి తర్వాత త్రీ రాయాలి తర్వాత స్పిట్టింగ్ ద మిడిల్ టర్మ్ ఉపయోగించుకొని మనం జీరోస్ కట్టి మైనస్ బీబైఏ ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ఇంటూ బీటా అని మైనస్ బీబైఏకి ఈక్వల్ అవుతుందా లేదా ఆల్ఫా ఇంటూ బీటా సీబైకి ఈక్వల్ అవుతుందా లేదా అనే మోడల్ అదే బిట్లోనే ఇలా ఉండొచ్చు పాలనామిల్ అన్ని టర్మ్స్ ఉండవు ఫోర్ యూ స్క్వేర్ ప్లస్ ఎయిట్ యూ దీనికి జీరోస్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ కూడా రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఅిషియన్స్ వెరిఫై చేయాలి ఇక్కడ స్ప్లిటింగ్ మిడిల్ టర్మ్ చేయక్కర్లే కామన్ చేస్తాం సేమ్ అదే మోడల్ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మిస్తాడు మధ్యలో టర్మ్ మిస్ చేస్తాడు ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ దీనికి కూడా జీరోస్ ఫైండ్ అవుట్ చేసి వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఅిషియన్స్ ఇంకా ఈ చాప్టర్ నుండి మనకు కనకంగా గ్రాఫ్ వస్తుంది త్రీ పాయింట్ టూలో ఉంటుందండి సెకండ్ బిట్ సో థర్డ్ బిట్లో అందులో నేను మూడు తీసుకున్నాను ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ట్వెల్వ్కి ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ నైన్కి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈ మూడు పాలనామిన్స్కి గ్రాఫ్స్ కట్టండి ఇక నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ ట్రిగ్నోమెట్రీలో మనకి అన్ని ఎక్ససైజ్లు ఉన్నాయి అందులో ఏది ఆప్షన్లో లేదు ముఖ్యంగా ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఇది సెవెంత్ క్వశ్చన్ అవుతుంది మీకు కాటుతీటా అంటే లెవెన్ పాయింట్ వన్లో కాట్ కాటుతీటా ఈక్వల్డ్ సెవెన్ బై ఎయిట్ దెన్ అవాల్యూ వన్ ప్లస్ సైన్ థీటా ఇంటూ వన్ మైనస్ సైన్ తీటా బై వన్ ప్లస్ కాస్థిటా ఇంటూ వన్ మైనస్ కాస్థీటా ఇది ఎయిత్ క్వశ్చన్ ఇన్ ఇనే రైటాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి రైటాంగిల్ ఇస్ ఎట్ బి ఇఫ్ టాన్ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సై కాసి ప్లస్ కాసియే సైన్సీ కాసియే కాన్సీ కాసియో కాసీ మైనస్ సైన్ ఏ సైన్సీ ఇది ఎగ్జాంపుల్లో ఉంటుందండి ఫస్ట్ ఎక్సైజ్కి ముందు కన్సిడర్ ఏ ట్రయాంగిల్ పీక్యూఆర్ రైటాంగిల్ డెట్ ఆర్ ఇన్ విచ్ పీక్యూ ఈక్వల్ టు ట్వంటీ నైన్ యూనిట్స్ క్యూఆర్ ఈక్వల్ టు ట్వంటీ వన్ యూనిట్స్

ఇది సెకండ్ క్వశ్చన్ అవుతుంది ఎక్సైజ్లో సో దట్ కొకన్ తీటా మైనస్ కాట్ తీట హోల్ స్క్వేర్ ఈక్వల్ టు వన్ మైనస్ కాస్థిటా బై వన్ ప్లస్ కాస్ తీటా ఇది సెవెంత్ క్వశ్చన్ అవుతుంది ఎక్సైజ్లో కూడా సెవెంత్ క్వశ్చనే చాలా ఇంపార్టెంట్ సెవెంత్ టెన్త్ ఈ రెండు చేసిన తర్వాత మిగతా ప్రాక్టీస్ చేయండి ప్రూవ్ దట్ సైన్ఏ ప్లస్ కొసీ కంటే హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ఏ ప్లస్ సి కంటే హోల్ స్వేర్ ఈక్వల్ టు సెవెన్ ప్లస్ ట్యాన్ స్క్వేర్ఏ ప్లస్ కాట్ స్క్ స్క్ ఇఫ్ కొస్కన్ తీటా ప్లస్ కాటు తీటా ఈక్వల్ టు కే దెన్ ప్రూవ్ దట్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ వన్ బై కే స్క్వేర్ ప్లస్ వన్ సెవెన్త్ టెన్త్ ముందు రెండు చేసిన తర్వాతే మిగతావి ఎక్సర్సైజ్లో చేయండి ఇక కోఆర్డినేట్ జామెట్రీ ఇది ఎగ్జాంపుల్లో ఉంటుంది మనకి సెవెన్ పాయింట్ వన్కి ముందు ఒక డయాగ్రామ్ ఉంటుంది ఒక గ్రాఫ్ మాధురి మీనా పల్లవి ఆర్ సీటెడ్ ఎట్ ఏ త్రీ కామా వన్ బి సిక్స్ కామా ఫోర్ సి ఎయిట్ కామా సిక్స్ రెస్పెక్టివ్లీ డూ యూ థింక్ దే ఆర్ సీటెడ్ ఇన్ ఎ లైన్ సో గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్ చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ షో దట్ ఇది కూడా ఎగ్జాంపుల్ కింద షో దట్ ద పాయింట్స్ ఏ ఫోర్ కామా టూ బి సెవెన్ కామా ఫైవ్ సి నైన్ కామా సెవెన్ ఆర్ త్రీ పాయింట్స్ లయింగ్ ఆన్ ద సేమ్ లైన్ కొలీనియర్ అని చూపించాలన్నా అవన్నీ ఒకే లైన్ మీద ఉన్నాయని చూపించమన్నా రెండు ఒకటేనండి నెక్స్ట్ కెన్ యూ డ్రా ఏ ట్రయాంగిల్ ఇది మీకు సెవెన్ పాయింట్ వన్లో ఫిఫ్టీ లాస్ట్ లాస్ట్లో ఉంటుందండి కెన్ యూ డ్రా ఏ ఫోర్టీన్త్ క్వశ్చన్ అనుకుంటా కెన్ యూ డ్రా ఏ ట్రయాంగిల్ విత్ వర్టిసెస్ వన్ కామా ఫైవ్ ఫైవ్ కామా ఎయిట్ అండ్ థర్టీన్ కామా ఫోర్టీను సో గివ్ రీజన్స్ మనం ట్రయాంగిల్ డ్రా చేస్తామా లేదా అవి కొలీనర్ అయితే డ్రా చేయలేమండి కొలీనర్ కాకపోతే డ్రా చేస్తాం సో ఇది కూడా ఇండైరెక్ట్గా కొలీనరే షో దట్ ద ఫాలోయింగ్ ఈ సిక్స్ క్వశ్చన్ అయి ఉండొచ్చు ఎక్ససైజ్లో లెవెన్ పాయింట్ సెవెన్ పాయింట్ వన్లో షో దట్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఆఫ్ ఫామ్ ఏ ఇనికులే ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఆర్ ఎస్ఆర్ ఏకామా జీరో మైనస్ ఏ కామా జీరో జీరో కామా ఎరు త్రీ నెక్స్ట్ షో దట్ ద పాయింట్స్ మైనస్ ఫోర్ మైనస్ సెవెన్ మైనస్ వన్ కామా టూ ఎయిట్ కామా ఫైవ్ ఫైవ్ కామా మైనస్ ఫోర్ ఇన్ ద ఆర్డర్ వర్టిసెస్ ఆఫ్ రాంబస్ అండ్ ఫైండ్ ఇట్స్ ఏరియా ఈ నాలుగు పాయింట్స్ రాంబస్ అని ప్రూవ్ చేయాలి మరి ఏరియా కూడా కట్టాలి అంటే అన్ని సైడ్స్ ఏబి బీసీ సిడీ డిఏ కట్టి మళ్ళీ ఏసీ బీడీ డ్యాగ్నల్స్ కూడా కట్టాలి ఇక్కడ మనకి సైడ్స్ ఈక్వల్గా వస్తాయి లోపల డయాగ్నల్స్ నాట్ ఈక్వల్గా వస్తాయి రాంబస్ సేమ్ అదే పేరు నాలుగిస్తాడు ఇక్కడ మనం కనుక్కోవాలి కావాడినేటర్ అంటే ఏ క్వాడిలేటర్ అది రాంబసా స్క్వేరా రెక్టాంగిలా పారలోగ్రమ్మ నేమ్ ద టైప్ ఆఫ్ కోఆర్డినేటర్ ఫార్మ్డ్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ అండ్ గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్ నెక్స్ట్ ఇది టెన్త్ క్వశ్చన్ అండి మనకి సెవెన్ పాయింట్ వన్లో చాలా ఇంపార్టెంట్ ఫైండ్ ద పాయింట్ ఆన్ ద ఎక్సాక్సిస్ విచ్ ఈస్ ఈక్వీ ఫ్రమ్ టూ కామా మైనస్ ఫైవ్ అండ్ మైనస్ టూ కామా నైన్ ఇది ఎగ్జాంపుల్ ఇది కూడా సేమ్ అండి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ అదే ఎక్సర్సైజ్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫైవ్ ఏ రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై దట్ ద పాయింట్స్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వీ డిస్టెంట్ ఫ్రమ్ ద పాయింట్స్ మైనస్ టూ కామా ఎయిట్ అండ్ మైనస్ త్రీ కామా ఫైవ్ సేమ్ అదే మోడల్స్ మనకి ఎగ్జాంపుల్ నైన్లో ఉంటుంది ఫైవ్ ఏ పాయింట్ ఆన్ ద వయాక్సిస్ విచ్ ఈజ్ ఈక్వీ డిస్టెంట్ ఫ్రమ్ బోత్ ద పాయింట్స్ ఏ సిక్స్ కామా ఫైవ్ అండ్ మైనస్ ఫోర్ కామా త్రీ ఇక్కడ పాయింట్ ఆన్ ఎక్స్ఆక్సిస్ అండి ఎగ్జాంపుల్ పాయింట్ ఆన్ వయాక్సిస్ ఇది కూడా ఈక్వీ డిస్టెంట్ ఏ కానీ రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అలాంటిది ఎగ్జాంపుల్లో లో ఉంటుంది ఎగ్జాంపుల్ ఎయిట్ అనుకుంటాం ఫైండ్ యే రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ దై సచ్ దాట్ ద పాయింట్స్ ఎక్స్ కామా వైజ్ ఈక్వీ డిస్టెంట్ ఫ్రమ్ ద పాయింట్ సెవెన్ కామా వన్ త్రీ కామా ఫైవ్ ఇది సెకండ్ ఎక్సైజ్ ఉంటుందండి చాలా ఈజీ కానీ ఎస్సే టైప్ ఇస్తున్నారు సో ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రై సెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఫోర్ కామా మైనస్ వన్ అండ్ మైనస్ టూ మైనస్ త్రీ ఇది సెవెన్ పాయింట్ టూలో ఉంటుంది చాలా ఇంపార్టెంట్ చాలా ఈజీ ఇవి కూడా పేపర్లో ఎంత ఈజీ అయినా సరే ఇది ఇలాంటి కన్ఫర్మ్ ఇస్తూ ఉంటారన్నమాట సో ముఖ్యంగా సి గ్రేడ్ వాళ్ళ కోసం యావరేజ్ స్టూడెంట్స్ కోసం వాళ్ళకి ఇలాంటి లెక్కలు ఇస్తూ ఉంటారు ఇక ఇది సెవెన్ పాయింట్ టూలోనే ప్యారలోగ్రామ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది చూడండి ఒకసారి ఈ వన్ కామా టూ ఫోర్ కామా ఫైవ్ ఎక్స్ కామా సిక్స్ త్రీ కామా ఫైవ్ ఆర్ ద వర్టెస్ ఆఫ్ ఏ పారలోగ్రామ్ టేకిన్ ఇన్ ఆర్డర్ ఫైండ్ ఎక్స్ అండ్ వై సింపుల్ క్వశ్చనే కానీ నాట్ డైరెక్ట్ అండ్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది ఇండైరెక్ట్గా అడుగుతారు చాలా ఇంపార్టెంట్ ఎయిట్ మార్క్స్ ఇస్తున్నారు ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏ మైనస్ టూ అండ్ టూ బి టూ కామా ఇంటూ ఫోర్ ఈక్వల్ పార్ట్స్ ఇక ఈ లాస్ట్ ఇది స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాం అండి అ వన్ ఆఫ్ ద గెస్టింగ్ క్వశ్చన్ పర్సనల్ నేను గెస్ట్ చేస్తున్నాను ఎయిట్ మార్క్స్కి ఎగ్జాంపుల్లో ఉంటుంది ఇది బిఫోర్ ద సెకండ్ ఎక్సర్సైజ్ యూ విల్ గెట్ ఎగ్జాంపుల్స్ ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద వయాక్సిస్ డివైడ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ ఆఫ్ ఐకామా మైనస్ సిక్స్ అండ్ మైనస్ వన్ మైనస్ ఫోర్ ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సో ఇక్కడ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి ఈ రెండు పాయింట్లని కలపగా వచ్చే లైన్ సెగ్మెంట్ని వయాక్సిస్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో మనం చెప్పాలి అలానే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే వైఆక్సిస్ ఎక్కడ టచ్ చేస్తుంది ఆ లైన్ని ఆ పాయింట్ కూడా మెన్షన్ చేయాలి ఇది కొద్దిగా బాగా చేయండి ఇంపార్టెంట్ అయింది సో నాన్ గెస్సింగ్ కానీ ఎగ్జామ్లో రాసి వచ్చే అవకాశం ఉన్నది సో ఈ వీడియోలో ఇంతవరకు చేశాము నెక్స్ట్ వీడియోలో మరికొన్ని చాప్టర్స్ కూడా చూద్దాము థ్యాంక్ యూ